सत्यपल सोदर अंदर की पेर पेरना ना उदयपुर नमस्कार ना गुंत तागन तरह इला नील तागन तरह इला నిన్నా మీటింగ్ జరిగింది కనుక ఇబ్బంది ఉండే పెద్దలందరూ అన్ని మాట్లాడేశారు నాకేం వదలబెట్టలే పెద్దలు చెప్పినట్లు ఇక్కడ మోమటం కాదు శెట్టిపల్చ సోదరులకి ఆత్మగౌరవం ఎక్కువ మోమటం ఈనాడు మీకు లేదు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం గారు పరిచయమయ్యారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారితో కలిసి దాదాపు ఒక దశాబ్దం ప్రయాణం చేశా ఆయనకి ఏనాడు మొహమాటం లేదు ఏమనుంటే స్ట్రైట్ గా చెప్తాడు కౌన్సిల్ లో కూడా మే ఎక్కు దక్కు మాడితే మీరు కూర్చోండి అని చెప్తాడు ఆయన కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు శెట్టిబల్జ సోదరులు ఎప్పుడు సొంత కాలపై నిలబడే వాళ్ళు శెట్టిపల్చ సోదరులు 10 మందికి సేవ చేయాలని కోరుకునే వాళ్ళు శెట్టిపల్చ సోదరులు ఏనాడు మీరు ఎవరి దగ్గర చేయి జాపే అలవాటు మీకు లేనే లేదు ఇంకా శెట్టిపల్చ సోదరుల చరిత్ర గురించి ఇక్కడ వేదికమైన పెద్దలందరూ మాట్లాడేశారు కానీ మీరందరూ ఒకటి ఆలోచించాలి అసలు బీసీ సోదరులకి నిజమైన రాజకీయ స్వాతంత్రం వచ్చిందంటే ఆనాడు 1982 లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి వచ్చింది రాజకీయంగా ఆనాడు మీకు మిమ్మల్ని పైకి తీసుకొచ్చాం ఆర్థికంగా పెద్దెత్తున ఆనాడు ప్రోత్సహించాం పెద్దలు చెప్పినట్లు ఆనాడే స్థానిక సమస్య ఎన్నికల్లో 24% రిజర్వేషన్ ఇచ్చాం ఆ రిజర్వేషన్ సరిపోదని ఇంకొక 10% పెంచిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న 2014 నుంచి 2019 మధ్యలో శెట్టిపల్చ సోదరుల కోసం ప్రత్యేకంగా ఆనాడు ఫెడరేషన్ ఏర్పాటు చేశాం ఫెడరేషన్ ద్వారా మన కోసం 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ పరికరాలు ఇచ్చాం 2-వీలర్లు అందజేశాం ఆనాడు ఎక్సైజ్ సోదరుల నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కల్లుగీత కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి ఆనాడు మిమ్మల్ని ఆదుకున్నాం కానీ 2019 లో ఏమైంది ఒక్క అవకాశం అని చెప్పిన వ్యక్తి అందరికీ ముద్దలు పెట్టిన వ్యక్తిని అంటే మనకు పెట్టలేదు కానీ అందరికీ ముద్దలు పెట్టిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేశాం ఆయన ముఖ్యమంత్రి అయినంటే చేసిన మొదటి పరపాటు స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ తగ్గించారు దానివల్ల 16,000 మంది మనం అవకాశాలు రాజకీయంగా కోల్పోయాం ఉపకులాల వారిగా కార్పొరేషన్లు అన్నారే పాపం కార్పొరేషన్ చైర్మన్లకి బోర్డు మెంబర్లకి జీతం ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు అంతెందుకు మంత్రి గారు ఒకరోజు సచివాలయం వెళ్తే ఆయన ఆఫీస్కి తాళం వేసేసారు సిబ్బంది ఇదేంటబ్బా అంటే ఆ సిబ్బందికి జీతాలు కలిసిన కట్టాల్సిన చెల్లించాల్సిన బీసీ కార్పొరేషన్ నిధులు లేవు జీతాలు ఇవ్వలేదు అందుకే మంత్రి గారికి ఆఫీస్ కూడా దండగా అని చెప్పి లాకేసి వెళ్ళిపోయారు అది ఈరోజు బీసీ కార్పొరేషన్ కానీ శెట్టిపల్చల కార్పొరేషన్ పరిస్థితి ఇంకో పక్కన ఎప్పుడు లేని విధంగా బీసీ సోదరులపైన దొంగ కేసులు పెడుతుంది ప్రభుత్వం ఈరోజు ఏ జైల్లో చూసినా పెద్ద సంఖ్యలో ఉండేది అక్కడ బీసీ సోదరులు మా లెక్క ప్రకారం ఇప్పటికి 26,000 మంది బీసీ సోదరులపైన దొంగ కేసులు పెట్టి వేధిస్తుంది ప్రభుత్వం
గట్టిగా మాడి అడ్డగోలుగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి మన బీసీ సోదరులను ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. అందుకే ఈ బీసీ సోదరులు నేను హామీస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇది మొన్న మొదటి జేఏసీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారితో కూడా మేము చర్చించాం. పవన్ అన్నతో మన సూపర్ సిక్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్లే ముందల ప్రకటించారు, అవన్నీ చెప్పాం. దాంట్లో ఆయన బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం గురించి కూడా చర్చ జరిగింది. అప్పుడు పవన్ అన్నకు నేను చెప్పిన, ఇది రక్షణ చట్టమే కాదు, న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని అక్కడ చర్చించాం. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. ఇంకా మూడే మూడు నెలలు ఓపిక పెట్టండి, తెలుగుదేశం జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఖాయం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటే దామాషా ప్రకారం ఉప కులాల వారుగా నిధులు కేటాయించి కార్పొరేషన్ని బలోపేతం చేసి నిధులు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. పెద్దలందరూ అన్నారు కుల వృత్తి కూడా ఇబ్బందుల్లో ఉంది, కుల వృత్తిని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఎట్లయితే ప్రోత్సహించామో దానికి రెండింటలు మేము ప్రోత్సహిస్తామని ఈ సభాముఖంగా మా శక్తి బలజ సోదరులందరికీ నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు బస్ యాత్ర అని ఒక తుస్సు యాత్ర జరుగుతుంది, అక్కడ నోటుకొచ్చింది మాడుతున్నారు పిల్ల సైకోల్, సైకో చుట్టూ ఉండేది సైకోలే, సైకో జగన్ పెద్ద సైకో అయితే చుట్టూ ఉండేది అంతా పిల్ల సైకోల్. ఆ పిల్ల సైకోల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, చర్చకు నేను సిద్ధం, బీసీలకి మా ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో మీరెంత ఖర్చు పెట్టారో చర్చకు మీరు సిద్ధమా అని ఈ సభాముఖం వల్ల అడుగుతున్నా. నేను జనవరి 27న పాదయాత్ర ప్రారంభించా, ఆ రోజు నుంచి నేను సవాల్ విసిరిన, మంత్రి గారిని నిలదీశా, కానీ అక్కడి నుంచి సౌండే లేదు, సమాధానమే రాలేదు. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. గతంలో రాజకీయంగా శెట్టి బలజ సోదరులు పెద్ద ఎత్తున ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ, ఆ దానికి రెండింతలు ప్రోత్సహించే బాధ్యత మళ్ళీ మేము తీసుకుంటామని ఇక్కడున్న శెట్టి బలజ సోదరులందరికీ నేను తెలియజేసుకుంటూ, ఇప్పటికీ వేదిక మీద ఉన్న మేము అందరం చాలా సేపు మాట్లాడాం, ఇది ముఖాముఖి కార్యక్రమం, మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా తెలుసుకున్నదానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామని మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించవలసిన పెద్దలు నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. హలో, నా పేరు రెడ్డి సీనన్న, నేను కొబ్బరికాయ పూలు పోలుతాను. అయితే ఏంటంటే మాకు ఈ ప్రభుత్వంలో మాకు ఏమి న్యాయం జరగలేదు, మీరు వచ్చిన తర్వాత న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇంకోసారి నా చేతులు కూడా చూడండి సార్, ఇగో సార్ మీ ఓల్పు కార్యక్రమం సార్, మాకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు సార్. అసలు రెండు రోజుల క్రితం పాదయాత్ర చేస్తున్నప్పుడు కొబ్బరి కార్మికులు నేను నేరుగా కలిసా, వాళ్ళు వాళ్ళ సమస్యలు నాకు చెప్తాం జరిగింది. అదేనా, మీతో నేను ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మీ సమస్యలు నేరుగా తెలుసుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నా. సో ఒక రెండు మూడు రోజులు టైం ఇవ్వండి, ప్రత్యేకంగా కొబ్బరి రైతులతో కొబ్బరి కార్మికులతో ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మీ సమస్యలు నేను తెలుసుకుని దానిపైన నేను స్పందిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. అన్నా, అది
కళ్ళకేత కార్మికులకు తెలుగుదేశం ప్రభుత్వం బుచ్చిరాజు గారు ఉండగా ఆదరణ 2 అని 10,000 ఆదరణ ఇచ్చారు సార్ అక్కడి నుంచి బీసీ కార్పొరేషన్ పిల్లి సత్తుబాబు గారి ద్వారాగా రిజిస్ట్రేషన్ చేయమని చంద్రబాబు నాయుడు గారు రప్పచెప్తే అది రిజిస్ట్రేషన్ చేయించాం రిజిస్ట్రేషన్ లాగా ఉండిపోయింది ఇలా ప్రభుత్వం మారిపోవటం వల్ల కళ్ళకేత కార్మికులకి బీసీ కార్పొరేషన్ నుంచి ఇంకేది రాదు సార్ నేను ఎమ్మెల్యే గారిని కూడా అడిగాను సార్ ఈయన వచ్చారని ఇది సతీష్ గారు వచ్చారని నిలదీసి అడిగితే మాకు అది అన్ని కులాల్లో ఒకటేనండి అందరికీ ఒకటే వచ్చింది కేత కార్మికులు ప్రత్యేకంగా పెట్టలేదు బాబు ఉంటే నేను చేస్తానని నేను వెళ్ళిపోరాను ఊళ్ళోకి వస్తే అది అండి జరిగేది మాకు చాలా కష్టం అండి కళ్ళకేత కార్మికులు అంటే ఎక్సంజీ వాళ్ళు వచ్చి కువర దాఖలు కూడా అట్టిపోయేవారండి చంద్రబాబు నాయుడు వచ్చి ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోమని మాకు ఆదరణ ఇచ్చారండి ఈ రోజున ఎన్టీ రామారావు గారు కానీ ఎవరైనా సరే వచ్చిన కాడి నుంచి కళ్ళు గీసుకుని బతుకుతున్నామండి ఇది 30 సంవత్సరాల బట్టి నుంచి నా పిల్లల్ని నేను పోషించుకున్నా అలాగ ఒత్తిలోకి 30 సంవత్సరాల నుంచి గీసిన వల్ల 50 సంవత్సరాల ఒత్తిలోకి నరాలు చచ్చిపడిపోయండి ఆ పాపలం వచ్చి నడుం అరిగిదల వచ్చి ఆ 50 సంవత్సరాలకు ఒత్తిలోకి మాకు ఎటువంటి శక్తి లేకపోవటం కానీ కుటుంబం సాగడం కానీ ఒక 5 నెలలు కళ్ళగీత ఉంటుంది సార్ అక్కడి నుంచి ఖాళీ ఉంటాం సార్ శ్వేతనవుతే వ్యవసాయం పని చేసుకుంటాం లేకపోతే ఆ నిరుద్యోగుల కింద ఉండవలసిదే ఆడవాళ్ళు ఏ ఇంటి పని చేసో అప్పుడు పోషించడం అవుతుంది సార్ కళ్ళగీత అంటే చాలా కష్టం సార్ దాని మీద జీవించాను సార్ ఎప్పుడు కూడా నేను ఇది అయిపోతే మళ్ళీ ఈత చెట్లు తీసుకుంటాం సార్ రెండో పని చేయను సార్ ఒకసారి తాడి మించి పడిపోతే చెట్టు మించి పడిపోతే నడుం జరిపోయి అమ్మారావు గారి దగ్గర సంతకం పెద్ద హాస్పిటల్లో సంతకం పెట్టించుకుని వచ్చాము ఏమి రాదు 50 ఏళ్ళు చచ్చిపోతే ఇస్తారు తప్ప కానీ ఇంక రెండో దానికి లేదు కళ్ళకేత కార్మికులకి అన్నాడు సార్ అంటే మేము వెళ్ళిపోతున్నాం సార్ అని ఒక 2 సంవత్సరాలు మానేసి నా భార్య పోషించింది సార్ ఆ దెబ్బ తగిలేక పోషించే ఈ రాజా అలాగే 4 ఎవరొచ్చినా సరే మా సొసైటీ నుంచి నా దగ్గరికి వస్తారు సార్ చంద్రబాబు నాయుడు గారి దయవల్ల ఆదరణ 2 అని 10,000 ఇచ్చారు సార్ అది అలాగే వేసుకుని ఆ ఏడు వ్యాపారం చేసుకున్నాం సార్ అక్కడి నుంచి ఇలాగా బీసీ కార్పొరేషన్ ప్రెసిడెంట్గా పిల్లి సత్యబాబు గారిని ఇస్తే బుచ్చిరాజు గారిని అడిగి అలాగే మా ఎంపీటీసీ ఈయన మండల ప్రెసిడెంట్గా నల్లబాబు గారు ఉన్నారండి ఆయన్ని తీసుకుండి మొత్తానికి వెళ్ళండి గంగసుందన్న గారిని వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళండి మండలంలో జాయింట్గా కలెక్టర్ గారిని నేను అడిగాను సార్ సొసైటీ ప్రెసిడెంట్లు మాకేమి తెలియదు అన్నారు సార్ 4 పంచాయతీలు కలిసి 70 మంది రిజిస్ట్రేషన్ చేశాను సార్ 15 మంది 15 మంది అలాగ నెలలు తిరిగి మేము నేనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి తీసుకెళ్లారు సార్ అది రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి సార్ అవి మీకు పంపిస్తాను సార్ మాకు అంతవరకు న్యాయం చేయాలి సార్ అది లేకపోతే చాలా కట్టం సార్ కళ్ళకేత అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు దయ వల్ల ఎక్కడికి వెళ్ళినా సరే అండి అట్టుకుని తీసుకుపోయి మా కుర్రోళ్ళు పెట్టి వెళ్తే కుర్రోళ్ళు తీసుకుపోతాం ఆడవాళ్ళు తీసుకుపోతాం చేసేవారు సార్ ఎస్ఎంజీ రెడ్డి అది కాంగ్రెస్ ప్రభుత్వంలో సార్ తొప్పలంటే అమ్ముకుంటూ వాళ్ళం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మేము ఎక్కడ అమ్ముకున్నా అడ్డు లేదు సార్ మాకు ఈ రోజుని అది మాకు ఒకటి పెట్టారు సార్ ఇది పీడబ్ల్యూ నుంచి ఒక ఆదరణ కింద పెట్టండి అందులో సెట్లు ఉన్నాయి కదా అది లీజు పెట్టుకోమని మా నాన్నగారు పెడితే అండి ఆ మున్సిపల్ కర్నాలు వాళ్ళ దగ్గర లంచం తీసుకుండి ఎన్టీ రామారావు గారు సంతకం పెట్టింది అది 12 గుంచాలు ఇస్తే సార్ దాన్ని రైతుల దగ్గర లంచం తీసుకుని తీసిపడేశాడు సార్ అప్పుడు వెంటనే వచ్చి సార్ ఎన్టీ రామారావు గారు వాళ్ళని తీసిపడేసాక ఇది మొత్తానికి అలా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్ అప్పుడు అక్కడతో కథం అయిపోయింది సార్ అది జాగ్రత్తగా మీరు కొంచెం మేనేజ్ చేసి కళ్ళగీతలు కోసం న్యాయం చేయాలి సార్ మాకు అన్న 2-3 అంశాలు చెప్పాడు. మొదటిది ఆదరణ పథకం. తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం ఆదరణ పథకం మేము అమలు చేస్తాం. పనిముట్లు 90% సబ్సిడీతో కులవృత్తులకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆదరణ 2 కింద చాలామంది 10% డబ్బులు కట్టారు. ప్రభుత్వాలు మారినాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనిముట్లు ఇవ్వట్లేదు. ఆ 10% ఏదైతే మీరు డబ్బులు కట్టారో తిరిగి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. సరే, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా అది చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నా. 2,
బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 సంవత్సరాలకే కళ్ళగీత కార్మికులకి ఆనాడు పెన్షన్ అందజేసిన ప్రభుత్వం మనది. మళ్ళీ ఆ వ్యవస్థ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో మేము అమలు చేస్తున్నాము. ఇంకో పక్కన అన్న చెప్పినట్లు చెట్టు నుంచి ఎవరైనా పరపాటున పడిపోతే ఆనాడు బీమా మిత్ర పరిగెత్తుకుంటూ వచ్చి మీకు 5 లక్షల రూపాయలు కుటుంబానికి అందజేసేవారు. అది బీమా మిత్రకు ఉన్న చిత్తశుద్ధి. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 47 మంది కళ్ళుగీత కార్మికులు చెట్టు నుంచి పడిపోయి చనిపోయారు. వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చింది 0. 0 ఇచ్చింది. అందుకే నిన్న శిలాఫలకంలో కూడా నేను వేశాను, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే చంద్రన బీమా పథకం ఉందో అదే పథకం మళ్ళీ అమలు చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము. కుల వృత్తిని ప్రోత్సహించాలి. పెద్దలు అన్నట్టు రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత చెట్లు కూడా అడ్డగోలుగా నరికేస్తున్నారు. దానివల్ల కుల వృత్తి కూడా వెనకబడుతుంది. ఉపాధి హామీతో అనుసంధానం చేసి మళ్ళీ చెట్లు పెంచుకునే మంచి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ భూమి ఎక్కడుందో ఐడెంటిఫై చేసి హై డెన్సిటీ అంటే ఎక్కువ చెట్లు నాటే అవకాశం ఉంటే అది కూడా పరిశీలిస్తున్నాం. నేను రాయలసీమలో కూడా కళ్ళుగీత కార్మికులు కలిసే వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేపడతామని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు కొప్పిచెట్టు సుబ్రహ్మణ్యేశ్వరరావు. మేము మళ్ళీ కోరుకునేది అంటే మా సిట్టు బజ్జీలు బాగా వెనకబడిన వర్గం, వాళ్ళకి చదువుకునేటప్పుడు వాళ్ళకి లోను చదువుకోవడానికి బ్యాంకులో ఫ్రీగా ఇప్పించాలని కోరుకుంటున్నాము విదేశీ చదువులు చదివినప్పుడు. రెండు ఏంటంటే మా చెట్టు బజ్జీలు ఎక్కువగా దింపులు ఒలుపులు ఇవి తీసుకుంటారు. వాళ్ళు మరణిస్తే ఇదైతే మరణాలు మన చంద్రబాబు గారు 5 లక్షలు ఇచ్చేవారు, దాన్ని 10 లక్షలు చేయాలని కోరుకుంటున్నాము. అంతే సంగతి సార్. మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తా, తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళాం? ఎందుకులే ఆ దున్నపోతు జోలికి వెళ్తే తనతుంద బాగుంటారు. అది వైకాపా ప్రభుత్వం పాలిచ్చావు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం పాలిచ్చి ఆవ దగ్గరికి వెళ్ళి నువ్వు రోజు 10 లీటర్లు ఇస్తున్నావు, 20 లీటర్లు ఎప్పుడు ఇస్తావు బా అంట. ఇది ఎందుకు చెప్తున్నానంటే చంద్రన్న బీమా లాంటి అద్భుతమైన పథకం ఈ ప్రభుత్వం వదిలేసింది, గాలికి వదిలేసింది. ఎక్కడా ఒక పథకం లేదు. కానీ ఆ తన్నే దున్నపోతుంది మనం అడగం, ఎందుకులే తంతునిలే బా అని. కానీ బాబు గారు అయితే 5 లక్షలు ఇస్తాడులే, అడిగితే పాపం 10 లక్షలు కూడా ఇస్తాడులే అనేది ఆవుని ఎక్కువ పాలు అడిగినట్టుంది అన్న. తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ముందల 5 లక్షల రూపాయలతో చంద్రన్న బీమా మేము అమలు చేస్తాం. మళ్ళీ ఆర్థిక వనరులు సమకూర్చుకుని అది 10 లక్షల రూపాయలకి పెంచే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పెద్దలు అడిగినట్టు గతంలో మన బిడ్డలు బాగా చదువుకోవాలి, ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే ఆనాడు విదేశీ విద్యా పథకం ఉండే. బాబు గారు ఆలోచన ఏంటంటే బడువు బలిగిన వర్గాలకు చెందిన ఒక బిడ్డ ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటే అతన్ని ఆదర్శంగా చూసి ఇంకో 10 మంది పిల్లలు వెళ్తారు. అట్లా ఒకరు 10 మంది, ఒక్కొక్కరు ఇంకో 10 మంది అంటే ఒక్కరు వల్ల 2 సంవత్సరాలు 100 మంది విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం. 10 లక్షల రూపాయలు మన పిల్లలు విదేశాల్లో చదువుకునేదానికి ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. పీజీ ఫీ రీయింబర్స్మెంట్ కూడా ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య కట్, పీజీ ఫీ రీయింబర్స్మెంట్ కట్, ఇప్పుడు ఏకంగా స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్. వెనకాల తమ్ముడు అంటున్నాడు బటన్, అది కరెంటు లేని బటన్ స్వామి, ఆ బటన్ పనిచేయట్లేదు. ఈ మధ్యన 50,000 మంది తోలుకొచ్చి సభ పెట్టి బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళి అకౌంట్లో చూస్తే డబ్బులు మటుకు పడట్లా, ఆ బటన్కి కరెంట్ అయిపోయింది.
ఈ బటన్ ముఖ్యమంత్రి పని కూడా అయిపోయింది. అందుకే రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విదేశీ విద్య పీజీ స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ మేము అమలు చేస్తాము. ప్రత్యేకంగా బీసీ పిల్లల్ని పై చదువులు చదివించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం సార్, నా పేరు సత్యనారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపాల్ జూనియర్ కాలేజ్ రామచంద్రపురం. సార్, నేను మా కులానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చైతన్యవంతం చేయడం కోసం చాలా రకాలైనటువంటి సమావేశాల్లో పాల్గొనేవాడిని. అలాంటి క్రమంలో మా కులం ఇంతవరకు కొంత సామాజిక చైతన్యం అనేది వచ్చింది. అయితే ఉద్యోగపరంగా వచ్చేటువంటి అవకాశాలు కొంత చదువు పెరిగిన తర్వాత ఉద్యోగ అవకాశాలకి మనకి రిజర్వేషన్ తగ్గడం వల్ల, ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయకపోవడం వల్ల చాలామంది నిరుద్యోగులుగా ఉండిపోవడం జరుగుతున్నది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈవేళ ఇంకా చదువుకునేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి విద్య అందుబాటులో లేకుండా ఉండేటువంటి ఒక చర్య ఈ దుర్మార్గ ప్రభుత్వం తీసుకున్నది. అదేంటి అంటే, ఏడేడు కళాశాలని ఏడేడు విద్యా సంస్థలని మూసివేయడం వల్ల ఈవేళ చదువు ఎస్సీ బీసీలో ఉండేటువంటి వెనుకబడిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా చదువు చాలా ఖరీదైపోయినటువంటి పరిస్థితి అయిపోయి పిల్లల్ని చదివించలేక మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోతాం అనేది జరుగుతున్నది సార్. ఆ విధంగా విద్యాపరంగా కొంచెం వెనకబడిపోతున్నాం ఈ ప్రభుత్వ చర్య వల్ల. దీని మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ జిల్లాలో మేము తిరుగుతున్నటువంటి క్రమంలో మొత్తం కాపులు చెట్టుబల్జీలు కూడా రాజకీయ జనాభా పరంగా చాలా సమానంగా ఉన్నాం ఇక్కడ. కానీ మాకు రాజకీయంగా మాత్రం ఏ రకమైనటువంటి గుర్తింపుల్లో సరైనటువంటి అవకాశాలు చట్టసభల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు రావడం లేదు సార్. అది గతంలో మేము పోరాడి మా సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఇండిపెండెంట్గా గెలిచి మా సత్తాలు చూపించుకున్నాం. ఆ తర్వాతే రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఆ క్రమంలో తాతయ్య గారు పార్టీ పరంగా గుర్తించి ఇచ్చినటువంటిది రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే టికెట్ని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పార్టీ తరఫున మేము వచ్చాం. అక్కడి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. జిల్లాలో సెట్ బదిలీలకు ఒక్కటే మనం తెలుగుదేశం నుంచి వస్తుంది. కానీ దాన్ని మధ్యలో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత దాన్ని రెండు చేశారు. వాళ్ళు ఎక్కువ సీట్లు ఇచ్చాము అని చెప్పేసి అని ఆ కీర్తి పొందుతున్నారు. దానివల్ల తర్వాత క్యాబినెట్లో స్థానం కూడా ఇవ్వటం వాళ్లే జరిగింది. దాంట్లో మేము తెలుగుదేశం పనిచేస్తున్న వాళ్ళు కొంచెం నిరాశ అయితే మాకు ఉన్నది. అలాగే చదువుకున్న వాళ్ళలో ఎక్కువ మంది ఈవేళ ఉద్యోగాలు కాకపోయినా వ్యాపారాల్లోకి వెళ్ళాలైనా ఎంతో కొంత రాజకీయంగా మాకు దన్ను అనేది లేకపోతే మేము ముందుకెళ్ళగలిగేటువంటి పరిస్థితి అయితే మాకు కనిపించడం లేదు సార్. అందుకని మేము రాజకీయంగా మన పార్టీని మేము కోరుకుంటున్నది ఏంటంటే, మాకు ఇచ్చేటువంటి సీట్ల సంఖ్య పెరగాలి. ఎందుకు అంటే, మేము ఎక్కడైనా సరే ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 30,000 నుంచి 40,000 దాకా పైన ఉన్నాం. మేము ఎక్కడైనా మేము డిసైడింగ్ ఫ్యాక్టరే. ఇప్పుడిప్పుడే మా వాళ్ళ రాజకీయ చైతన్యం పెరుగుతున్నది. ఈ పెరుగుతున్నటువంటి క్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం సెట్టుబల్జీల సీటుగా ఉండేటువంటి, తెలుగుదేశం పార్టీకి సెట్టుబల్జీ సీటుగా ఉండేటువంటి రామచంద్రపురం సీట్ని కొంతమంది కుయుక్తులతో దాన్ని సెట్టుబల్జీ సీట్ లేకుండా చేసి దాన్ని కాపు సీటు కింద మార్చారు. మరి కాపు సీటు కింద మారిస్తే 2019 ఎలక్షన్లో అక్కడ నిలబడినటువంటి కాపు అభ్యర్థి ఓడిపోవడము, ఈవేళ అక్కడికి తెలుగుదేశానికి కేడర్ లేకుండా పోయినటువంటి పరిస్థితి, రెండేళ్ళు అక్కడ. మీరు దయచేసి ప్రశ్న అడగండి, ఉపన్యాసాలు కాదు ఇక్కడ. మీరు ప్రశ్న అడగండి, సమాధానం. మాకైతే రాజకీయంగా రామచంద్రపురం ప్రాధాన్యత పెరగాలి, తర్వాత సీట్ల సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది సార్. అన్నా, మీరు అన్నట్టు రామచంద్రపురంలో ఇప్పుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు.
पार्टी की दारी चूप्चार अदे सैटो समर्थवंत मुदल की तीस इपड़ मन अंदर कष्ट इच्छा सीट गेल बाध्यता मन पैन उ गत बाबूगार एंपी स्थान इच्छा गेलो अभी वास्तव अवकाश का अवकाशा अवकाश विनियोग बाध्यता मनंदर पैन उ तपन सदन सिट्टी बलज सोदर राजकीय का प्रोत्साहे बाध्यता मेमूटा दाटो इला सदेह ले कैबिनेट बाबूगार कैबिनेट ना सिट्टी बलज सोदर की पीता गार मंत्री जीतम जी अभी तेलुगुदेश प्रभुत्म स्पष्ट रेड्डी सुब्रमण्यं गारिनी डिप्यूटी चेयरपर्सन कौंसिल की एमएलसी चेसी पदवी इच्चिंदी अन्नाडु मुख्यमंत्री चंद्रबाबु नायडु गारु इंको पक्कन एडेड कलाशाल अडिगारु दानिपैन पेद्दत्तन नेने पोराडा अनंतपूर् जिल्ला एडेड कलाशालालो विद्यार्थुलु कोडिते अक्कडिकि वेल्लि आ विद्यार्थुल नेरुगा नेनु कलुस्तं जरिगिंदि शासन मंडलिलो रेड्डी सुब्रह्मण्यं गारु कूडा उन्नारु ఆనాడు నేను పెద్దెత్తున పోరాడా మాట్లాడ అన్న ఎన్టీఆర్ ఎయిడెడ్ కాలేజ్ స్టూడెంట్ ఇప్పుడు డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఫౌండర్ అంజి రెడ్డి గారు కూడా ఎయిడెడ్ కళాశాల స్టూడెంట్ నేను మాట్లాడేటప్పుడు ప్రోటెం స్పీకర్ బాలసుబ్రహ్మణ్యం గారు కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఎయిడెడ్ కళాశాల స్టూడెంట్ ఎయిడెడ్ కళాశాల అనేది పవిత్రమైన ఆలోచన ఈ ప్రభుత్వం ఎందుకో అది తీసేసింది రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ ఎయిడెడ్ కళాశాల వ్యవస్థని మేము అమలు చేస్తాం విద్యని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి మేము తెస్తాం ఇంకో పక్కన ఫీ రీయింబర్స్మెంట్ కూడా మార్చారు ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు కలిసి ఒక అకౌంట్ పెట్టుకోవాలి ఆ అకౌంట్ కి డబ్బులు ఇస్తారంటారు ఎందుకు గోల డైరెక్ట్ గా కాలేజ్ కి ఇస్తే సరిపోతుంది కదా రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే తీసుకోబోయే మొదటి నిర్ణయం అది తల్లి తండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ కాలేజ్ కి డబ్బులు ఇస్తాం మీరు మీ పిల్లల్ని కాలేజ్ కి పంపించండి అదే చాలు బాగా చదివించండి అదే చాలు డబ్బులతో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాల్ టికెట్ కి ఇబ్బంది లేకుండా మళ్ళీ బాగా చదివి బయటికి వచ్చిన తర్వాత మార్క్ లిస్ట్ కి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకో పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు బాబుగారు తీసుకొచ్చిన రెండు డిఎస్సీలే 2014-15 లో ఒక డిఎస్సీ తీసుకొచ్చారు 2018 ఇంకో డిఎస్సీ తీసుకొచ్చారు ఈ రోజు పొద్దున్న దాదాపు 11 కిలోమీటర్లు నడిచా ఎంతమంది పిల్లల్ని మనం కలిసాము అందరు గోల డిఎస్సీ లేదు డిఎస్సీ లేదు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ఇది చాలా అన్యాయం జరుగుతుందని చెప్పారు అందుకే నేను చెప్పా రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్స్ ఒక పద్ధతి ప్రకారం విడుదల చేస్తాం 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేస్తాం మీరు అన్నచ 5 సంవత్సరాలు ఎందుకు ఒకే ఒక సంవత్సరంలో చేయొచ్చు కదా అని కానీ ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది ఈ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత 12 లక్షల కోట్ల అప్పు చేశాడు అందరూ అనుకోవచ్చు బటన్ నొక్కినాడు డబ్బులు పడినాయి అని కానీ అది అప్పు తీసుకుని బటన్ నొక్కాడు అప్పు కట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది పాదయాత్రలో ఈరోజే మహిళలందరూ అనా కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి ఎందుకు అన్నారు నేను చెప్పే బటన్ నొక్కాడు కనుక అదేంటి అన్నారు ఎప్పుడు అభివృద్ధి చేసి డబ్బులు తీసుకుని సంక్షేమం చేయాలి కానీ అభివృద్ధి గాలికి వదిలేసి కేవలం సంక్షేమ అప్పులతో చేస్తే ఆ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత ప్రత్యేకంగా పేద ప్రజలపైన పడుతుంది కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారండి ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారండి పెట్రోల్ డీజిల్ ధరలో భారతదేశంలోనే 1 స్థానం ఆంధ్ర రాష్ట్రం అన్ని పెంచారు కానీ రోడ్లు లేరు
24 గంటల కరెంట్ ఇవ్వరు, పరిశ్రమలకి కరెంట్ పవర్ హాలిడేలు ప్రకటిస్తారు. దానివల్ల తీవ్రంగా నష్టపోయేది మనం. 12 లక్షల కోట్లు అంటే అప్పు కట్టాలంటే వడ్డీయే సంవత్సరానికి 100 కోట్లు అవుతుంది. అంత ఆర్థిక వనరులు ఇప్పుడు మనకు లేవు. మన బాధలు పోవాలంటే మళ్ళీ మన బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆర్థిక వనరులన్నీ మనం మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని మళ్ళీ బలోపేతం చేసి అభివృద్ధిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ మొదటి సంవత్సరంలో భర్తీ చేయాలన్న కోరిక ఉంది. కానీ ఆర్థిక వనరులు లేవు. కానీ ఫస్ట్ ఇయర్ నుంచి జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాలు ఉద్యోగాలన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. హలో హలో, హాయ్ లోకేష్ అన్న, నా పేరు కుమార్ స్వరంపూడి. గతంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ కమ్యూనిటీ వెనకబడి ఉన్నారని వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అలానే దాన్ని ఆధారంగా తీసుకుని మన చంద్రబాబు నాయుడు గారు మన బీసీలు కూడా వెనకబడి ఉన్నారని బీసీ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఆ బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి వాళ్ళ పదవుల కోసమో లేక కార్లపై స్టిక్కర్లకే పరిమితం చేశారు. రేపొద్దున్న మన ప్రభుత్వం వస్తే ఈ యొక్క బీసీ కార్పొరేషన్ జనాభా ప్రాతిపదికన ప్రకారం మీరు ఎలా చేస్తారు, విధులు నిధులు ఎలా కట్టేస్తారని మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నానండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా బీసీ సోదరులు కూడా సబ్ప్లాన్ తీసుకొచ్చారు. అంటే ఆ డబ్బులు కేవలం బీసీ సోదరుల కోసమే ఖర్చు పెట్టాలని. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రొటీన్గా ఇచ్చే పెన్షన్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, ఇవన్నీ లెక్కలు రాసుకుని బీసీ కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నా. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, మన గ్రామంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోనన వచ్చిందా, ఒక్క బండన వచ్చిందా, కనీసం ఒక్క మోపెడన వచ్చిందా? ఏమి ఇవ్వలా, కేసులు వచ్చినాయి. ఏ కేసులు? బూమ్ బూమ్ కేసులా, పోలీస్ కేసులా? ఓకే. మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారని? ఒక్క బీసీ భవనం గట్ల. ఆనాడు బాబు గారు హయాంలో ప్రారంభించిన బీసీ భవనాలు కూడా ఇప్పటికీ పూర్తి చేయలా. అందుకే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఉపకులాల వర్గ నిధులు కేటాయించి అది ఆ సామాజిక వర్గాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే దానికోసమే ఖర్చు పెడతాము. సో పెన్షన్లు దాంట్లో రాసుకోం, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ దాంట్లో రాయం. మిమ్మల్ని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేదానికి అంటే విదేశీ విద్య కానివ్వండి, అదేవిధంగా స్వయం ఉపాధి కానివ్వండి, లేంటి ఎవరన్నా మన కారు కొనుక్కుంటారంటే ఇది ట్రావెల్స్ కానివ్వండి, అలా మెరుగైన అవకాశాలకి మేము డబ్బులు ఖర్చు పెడతాం. పెద్దలు అన్నారు నీరాకఫే, ఇది నేను రాయలసీమ నుంచి మాట్లాడుతున్నా. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మీలాంటి యువకులకి అలాంటి అవకాశాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకో మాట, ఎన్నికల ముందల ఈ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను. అందరు నవ్వుకుంటున్నారు, ఇక అంత పెద్ద బాటిల్ ఉందా ఇప్పుడు? అంత బాటిల్ లేదులే, ఎంత ఇంతే కదా, ఏ ఐస్లోగా ఇంత అవుతున్నాయి. ఆ బాటిల్ కూడా ఇప్పుడు కొత్తగా పాల ప్యాకెట్, పాలు ఎట్లయితే ప్యాకెట్లు వస్తుందో మద్యం కూడా ప్యాకెట్లు ఇస్తున్నారు. టెట్రా ప్యాక్ వచ్చింది, మద్యం టెట్రా ప్యాక్లో కూడా వచ్చింది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే ఈ ప్రభుత్వం చూడండి, ఏకంగా గతంలో ప్రైవేట్లో ఉండే దుకాణాలు కూడా ఏకంగా ప్రభుత్వ దుకాణాలుగా మార్చేసింది. 2019లోనే సెట్టిబల్జ సోదరులకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ హామీకి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కట్టుబడి ఉంది. అదేంటంటే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే
వైన్ షాప్ లో 20% రిజర్వేషన్ శెట్టి బల్జ సోదరులకి మేము ఇస్తాము. ఎందుకంటే ఆర్థికంగా మిమ్మల్ని కూడా పైకి తీసుకురా. ఈ మద్యం పాలసీ పోవాలి. ఒక మాటలో చెప్పాలంటే నాణ్యమైన మద్యం రావాలి. లేదంటే ఇప్పుడున్న మద్యం ఎవరన్నా రోజుకు ఒక క్వార్టర్ తాగితే అతని పరిస్థితి గోవింద గోవింద డైరెక్ట్ గా పైకే. నిన్న మీటింగ్ లో చెప్పా క్వార్టర్ బాటిల్ టెస్టింగ్ పంపించా. వాళ్ళు చెప్పారు పంట పొలాల్లో పురుగు మందు పనిచేస్తుందో లేదో తెలియదు కానీ ఇది కానీ కొడితే పురుగులన్నీ పారిపోతాయని. అలాంటి మద్యం అమ్మి ప్రజల్ని చంపేస్తుంది ప్రభుత్వం. సో తప్పనిసరిగా తమ్ముడు ఆర్థికంగా ఆదుకుంటాం, కార్పొరేషన్ ద్వారా నిధులు ఖర్చు పెడతాం, పేదరికం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు పాదయాత్ర చేస్తుంటే ఒక చెల్లి వచ్చి చెప్పింది, చిన్న షాప్ పెట్టుకుంది, దోశలు ఇవన్నీ వేసుకునే ఒక కంటైనర్ తెచ్చి పెట్టుకుంది, కరెంటు కనెక్షన్కి 3 లక్షల రూపాయలు చెల్లించిందంట. పెద్దలు ఉన్నారు నాతో పాదయాత్ర, 3 లక్షల రూపాయలు కరెంటు కనెక్షన్ కోసం. ఇంకా ఆదాయం ఎట్లా వస్తుంది చెప్పు? అసలు కరెంటు కనెక్షన్ అంటే ఉచితంగా ఇచ్చేవతలు పడాలా? ఎందుకంటే వాళ్ళు వినియోగదారులు ఎటువంటి డబ్బులు కడతారు? 3 లక్షల రూపాయల బాబు గారు ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఉచితంగా మార్చేసే పరిస్థితి. ఇప్పుడు దానిపైన కూడా బాధుడే బాధుడు. 3 లక్షల రూపాయలు కరెంటు కనెక్షన్ ఖర్చు పెడితే పాప మామ స్వయం ఉపాధి చేయగలుగుతుందా? ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ తగ్గించాలి. కరెంటు ఛార్జీలు తగ్గించాలా, ఈ డిపాజిట్లు తగ్గించాలా, అప్పుడే మీలాంటి ఆంటర్ప్రినర్స్ పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి అవకాశం. అదే తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తాం. సరే చెప్పండి. హాయ్ లోకేష్ అన్న, నమస్తే అన్న. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా కురుపూడి సత్యబాబు గారికి చాలా థ్యాంక్స్ అన్న. అనే ఒకే ఒక సమస్య అన్న, గీత కార్మికులు 45 సంవత్సరాలు దాటబోదికి చెట్లు ఎక్కి 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 వాళ్ళ రోజుకు 3 సార్లు ఎక్కితేనే కానీ కొల్లు అనేది రాదన్నా. అందుగురించి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారన్న. 50 సంవత్సరాలు పూర్తి అవుతేనే కానీ పింఛన్ అనేది రావట్లేదన్నా. దాన్ని మీరు కొంచెం దయచేసి దాన్ని కొంచెం తగ్గించి ఒక 45 సంవత్సరాలకి ఆ పింఛన్ వచ్చే ఏర్పాటుగా చేయాలని కోరుకుంటున్నారన్న. నెక్స్ట్ ఈ 5 సంవత్సరాల్లో కూడా అన్న, ఎవరైతే చెట్ల మీంచి పడిపోయి మరణించారో వాళ్ళకి రూపాయి ఆర్థిక సహాయం అందలేదన్న. అందులో మా నాన్నగారు కూడా ఉన్నారన్న. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా బ్యాకప్ చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ లోకేష్ అన్న. కానీ మీరు దున్నపోతూనే అడగరు కదబ్బా, పాలిచ్చావునే ఎంత పాలిస్తావని అడిగినట్టుంది. నేను పదే పదే అదే చెప్తున్నా అమ్మా. పెన్షన్ విషయం ఒకసారి పెద్దలందరితో మేము చర్చించిన తర్వాత నేను దీనిపైన స్పందిస్తా. కానీ గత 4 సంవత్సరాలు 6 నెలలుగా ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి నష్టపరిహారం అందజేసే బాధ్యత రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో మేము చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. హలో, వస్తున్నా. వన్ బై వన్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, నా పేరు టేకుమూడి త్రిమూర్తులు అండి. ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఈ శెట్టిబల్జి కులస్తులైనటువంటి ఈ కల్లుగీత కార్మికులకు జీవో నంబర్ 39 తెచ్చి ఈత చెట్లు తాడి చెట్లు పెంచుకోవడానికి 1 ఎకరాల భూమి ఇవ్వడానికి చట్టం చేశారు సార్ అప్పుడు మీ తాతయ్య గారు. అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కొంతమందికి ఇవ్వడం కూడా జరిగింది సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మొత్తం తీసివేయడం జరిగిందండి ఆ చట్టాన్ని. ఇప్పుడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 100 మంది, ఒక గ్రామంలో 100 మంది కలిగిస్తే ఇప్పుడు 10 మంది ఉన్నారండి. దానికి కారణం గ్రామాల్లో ఉన్న కిల్లి కొట్లలో ఈ కొత్తగా వచ్చినటువంటి బ్రాందీ సీసాలు భూమి భూమి కానీ ఈ మధ్యన వరల్డ్ కప్ ఒకటి వచ్చిందండి, ఇవన్నీ అమ్ముతున్నారు. అమ్మడం వల్ల ఈ కళ్ళు తాగడం లేదండి. తాగక గీత కార్మికుల వృత్తి పడిపోయింది సార్. అలాగే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను ఇంప్లిమెంట్ చేస్తారా? 2, కేరళ తెలంగాణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రాల్లో
ఏదైతే డ్రింక్ ఉందో నేరా డ్రింకు చేసి మా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఈ సెట్టుబల్లి కులాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి షాపుల రూపంలో పెట్టి మీరు మా యువతను ప్రోత్సహిస్తారని నేను అడుగుతున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే మా సెట్టుబల్లి సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. తమ్ముడు అడిగాడు నీరా కఫే గురించి నేను చాలా స్పష్టంగా చెప్పా. తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే నీరా కఫే అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది జియో టచ్ 39 గురించి మీరు ప్రస్తావించారు. జియో చదవాల్సిన అవసరం నాకుంది, ఎందుకంటే దాంట్లో ఏమీ ముందు నాకు తెలియదు. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 5 ఎకరాలు ఇస్తాం, అక్కడ చెట్లు నాటుతాం, ఆ చెట్లు ధైర్యంగా సెట్టిపాల్చే సోదరులకి అంకితం చేస్తాం అనేది తప్పనిసరిగా మంచి ఆలోచన. అది అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాము. నేను ఇప్పటికే ఓపెనింగ్ ప్రసంగంలో చెప్పా, ఉపాధి హామీతో అనుసంధానం చేసినా కూడా అవకాశం ఉంది. మొదటి 3 సంవత్సరాలు ప్రభుత్వమే డబ్బులు చెల్లించి ఆదుకునేదానికి మెరుగైన అవకాశాలే, అది చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. నా పేరు చొల్లకి వేణుగోపాల్, నేను సెట్టుబడి సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. మాకు ఈ గీత కార్మికుల పైన పీడీ యాక్ట్ పెట్టి చాలా హింసలకు గురి చేస్తూ ఇండైరెక్ట్గా ఈ చీప్ లిక్కర్ అత్యధిక రేట్లకు అమ్ముడయి ప్రభుత్వం ఆదాయం చూసుకుంటుంది తప్ప లక్షలాది లెవర్లు చెడిపోయి హాస్పిటల్ బాగాలేని సంఘటనని గుర్తించట్లేదు. నేను కోరుకునేది ఏంటంటే గీత కార్మికులు రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే మద్యపాన నిషేధం ద్వారా మాత్రమే అవుతుందని మేమైతే నమ్ముతున్నాం. ఎందుకంటే లక్షలాది మంది గీత కార్మికులు కొన్ని చోట్ల అమ్ముకోలేక పారబోసే సంఘటనలు ఉన్నాయి. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడులు కారణం వాళ్ళకి ఒక టార్గెట్ పెడుతున్నారు. ఇన్ని కేసులు పెట్టాలని పీడీ యాక్ట్లు పెట్టి హింసలకు గురి చేస్తున్నారు. ఆడవాళ్ళు సైతం లెక్క చేయకుండా చాలా దారుణాది దారు కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దానిపైన ఒక మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఈ మద్యపాన నిషేధం ద్వారా బాధకు బాగుపడాలంటే గీత కార్మికులు రాష్ట్రంలో అనేక రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంకొక విషయం మనవి, మేము ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ తూర్పు పశ్చిమ గోవా జిల్లాలో మేము డిసైడింగ్ ఫ్యాక్టర్స్, మా ఓట్లే నిర్ణయిస్తాయి. అత్యధిక శాతం మేము ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లోనూ 2 నుండి 3 లక్షల పైగానే ఉన్నాం తప్ప ఎక్కడా సంఖ్యాపరంగా తక్కువ లేము. దయచేసి మేము కోరుకునేది ఒకటే, మాకేమీ మీరు ఎవరికి ఇచ్చినా పర్లేదు, మా కమ్యూనిటీని మీరు సర్వే చేయించి మీరు ఏ నియోజకవర్గంలో చూసినా మాది ఖచ్చితంగా 40-50 వేలు పైగా ఉంటాయి. కాబట్టి మా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు కేటాయిస్తే రాజ్యాధికారమే అన్ని సమస్యలు పరిష్కారక మార్గం అని మేమైతే నమ్ముతున్నాము. మీరు ఆ దిశగా ఆలోచించాలని మాకు ఈ కాకినాడ పార్లమెంట్లో మేము 75 వేలు పైగా ఉండి మేము సీటు కోల్పోయిన పరిస్థితి ఉంది. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించి పెద్ద మనసుతో ఈ 2 జిల్లాల్లో మాకు ప్రతి పార్లమెంట్లోనూ ఒక్క సీటు కనీసం కేటాయించాలని చెప్పి, అదే రకంగా 3 పార్లమెంట్ తక్కువ కోకుండా కేటాయించాలని చెప్పి వినయపూర్వకంగా కోరుతున్నాము. మద్యపాన నిషేధం గురించి మీరు ప్రస్తావించారు, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరిక నాకు ఉంటుంది. జగన్ లాగా ఊరుకోక హామీ నోటుకొచ్చినట్టు హామీలు ఇస్తే మళ్ళీ పరదాలు కట్టుకుని తిరిగే పరిస్థితి నాకు కూడా వస్తుంది. అది నేను చేయదలుచుకోలేదు. చేయగలనే చేస్తానని చెప్తా, చేయలేని నేను చేయలేనని కూడా చెప్తా. సో మద్యపాన నిషేధం అనేది ఆనాడు అన్నా ఎన్టీఆర్ కూడా ప్రయత్నించారు, అది ఎక్కువ రోజు నిలబడలేదు. అంటే మన రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు అన్నట్టు కళ్ళు గీత కార్మికులకి
ఇబ్బంది లేకుండా హెరాస్మెంట్ లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. దానికి ఆనాడు ప్రత్యేకంగా ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం. ఎవరైనా పరుపాటున హెరాస్ చేస్తే రాజకీయంగా పెద్దలందరూ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లేవారు, హోంమంత్రిగా దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యని పరిష్కరించేవారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ప్రభుత్వం ఈ పదవిచ్చాం ఆ పదవిచ్చాం ఈ పదవిచ్చాం అంటున్నారు, మళ్ళీ ఎందుకండి మనకి మన సామాజిక వర్గానికి ఇన్ని సమస్యలు ఉన్నాయి? తప్పనిసరిగా రాజకీయంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి. మీరన్నట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున సీట్లు ఇవ్వాలని కోరటం తప్పు కాదు. గతంలో 2019లో అద్భుతమైన అవకాశం ఇచ్చాం, అనేక కారణాల వల్ల మనల్ని గెలవలేకపోయారు. కానీ 2024లో మళ్ళీ మంచి అవకాశాలు రాజకీయంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, రాజకీయ అవకాశాలతో పాటు నిజంగా శెట్టి బల్జకి సేవ చేయాలన్న కోరిక మనసులో ఉండాలండి. ఏ ప్రభుత్వానికైనా ముందల మనసులో ఉండాలి. ఈ ప్రభుత్వానికి అది లేదు. అందుకే కార్పొరేషన్కి నిధులు, అందుకే ముద్దుగా పీడీ యాక్ట్లు. ఇప్పుడే ఎవరు అన్నారు, అన్నా మాట్లాడితే నోటీసులు ఇస్తున్నారని. అరే నాపైనే 22 కేసులు ఉన్నాయి అబ్బా, 22 ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నాపైన, నాపైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు. అంతెందుకు ముద్దుగా అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నాపైన పెట్టారు. చూడండి ఈ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తిని దొంగ కేసు పెట్టి 53 రోజులు వ్యవస్థల్ని మేనేజ్ చేసి జైలుకు పంపించారంటే ఇంకా మనం ఒక లెక్కనాయి ప్రభుత్వానికి. చూడండి ఎలా ఉందో. అందుకని ఏ జైలుకి వెళ్ళినా బీసీ సోదరులు ఉన్నారు స్వామి, ఏ జైలుకి వెళ్ళినా. ఎందుకంటే అన్ని జైలుకి మన టీడీపీ నాయకులు వెళ్ళొచ్చారు. మన బీటెక్ రవి నిన్నగాక మొన్న బయటికి వచ్చాడు, దాని ముందల ప్రవీణ్ వెళ్ళాడు, దాని ముందల చంద్రబాబు నాయుడు గారిని పంపించాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చోటు చూస్తే అందరికి అర్థమైపోయింది ఏ జైల్లో ఏ సెల్ బాగుంటుందని. కొల్లు రవీంద్ర గారిని ఎంత ఇబ్బంది పెట్టారండి, అచ్చెన్నాయుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టారు, మా టైగర్ అయనపాత్రుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టారండి. చూడండి ఎట్లా చేస్తుంది ఈ ప్రభుత్వం. నిర్భయ కేసు, అయనపాత్రుడు గారి పైన నిర్భయ కేసు. రేపు పెళ్లికి వెళ్తే ఒక యనమల రామకృష్ణ గారు, చిన్నరాజప్ప గారు ఒక పెళ్లికి వెళ్తే వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిందండి ఈ ప్రభుత్వం. అంటే చూడండి, అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు పైకి రాకూడదా, ఎవరు మాడకూడదా? అంటే బీసీ నాయకులు కేవలం వైకాపా పార్టీలోనే ఉంటారా, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు నోరు విప్పి మాడకూడదా? చూడండి ఎలా అరెస్ట్ చేస్తుంది. అది సైకో జగన్కి ఉన్న మనసు. ఇంకో జబ్బు ఉందండి, నిన్న కూడా మీటింగ్లో చెప్పా, అది ఆత్మలతో మాట్లాడే జబ్బు. రోజు రాత్రి ఒక ఆత్మతో మాట్లాడతాడంట. అందుకే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశాడు. వాళ్ళ మంత్రులు అన్నారు, మాకు తెలియదు ఈయన ఎప్పుడు చేశాడు నిర్ణయాన్ని. మేము పొద్దున శాసనసభకు వస్తే మాకు చెప్పారు, నిర్ణయం తీసుకుని అమలు చేయండి అని. అలా ఒక ఆత్మ చెప్పినట్టుంది ఆయనకి, బీసీ సోదరులు వేధించింది. అందుకే అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. నిధులు లేవు, విదేశీ విద్య కట్, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ కట్. సారీ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, క్షమించాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ వన్. నంబర్ టూ, రాజకీయంగా మీరు అడిగారు పార్లమెంట్కి ఒక సీట్, ఎమ్మెల్యే సీట్ ఇస్తే బాగుంటుందన్నారు. ఇప్పటికి 2 పార్లమెంట్లో మా ఇన్ఛార్జ్ చాలా క్లారిటీగా ఉంది. దానిపైన ఏం చేయాలో తప్పనిసరిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా అది కూడా చేపించే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అన్న, ఈరోజు సుదీర్ఘంగా శెట్టి బల్జ సోదరులు ఎదుర్కొన్న సమస్యలపైన మనందరం చర్చించుకున్నాం. నేను మీరు అడిగిన ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్తాం జరిగింది. ఒక్క నిమిషం.
అన్నా ఒక్క నిమిషం ఫోటోలు దిగాలని చాలా మంది కోరుకుంది అది కూడా తెలుసు నాకు ఇక్కడ ఫోటోలు దిగాలనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు సెల్ఫీ పాయింట్ ఉంటుంది అక్కడ సెల్ఫీ ఫోటోలు దిగుదాం అక్కడ ఎవరన్నా మాట్లాడండి అక్కడ రండి అక్కడ చర్చించు అక్కడ మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుందని శెట్టిబల్జ సోదరులు నేను తెలుపుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన శెట్టిబల్జ సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్ మెమరండి ఇప్పుడు పితాని బాలకృష్ణ గారు కుడుపుడి సత్యబాబు గారు గుత్తుల సాయి గారు మెమోరాండం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మెమోరాండం మరి ఈరోజు మన మమ్మడోర నియోజకవర్గంలో చెట్టుబజ్జ సమాజవర్గంతో ఇంటరాక్ట్ అయినందుకు మా చెట్టుబజ్జ సమాజవర్గం అందరి తరఫున లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదే కాకుండా మరి ఈరోజు మన నియోజకవర్గంలో లాస్ట్ రోజు మన కాకినాడ జిల్లాకి అప్పచెప్పాలి. మీరందరూ కూడా ఒక ఐదు గంటలకల్లా ఈ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ అందరూ కూడా లోకేష్ గారిని విజయవంతంగా మరి కాకినాడ బోర్డర్ దాకా తీసుకెళ్లాలని బాధ్యత మన అందరి పైన ఉంది. మీ అందరూ కూడా సహకరించి ఏదైతే 40 కిలోమీటర్లు బ్రహ్మాండంగా చేసామో మరి 10 కిలోమీటర్లు కూడా మీ అందరూ ఉండి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. దొమ్మేటి వెంకటరెడ్డి గారు కోసం లోకేష్ బాబు గారు చెప్పింది చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ చెట్టు బజ్జీలు గుర్తిప్పించింది ఆయన కోసం స్థానం కలిసి చేయాలి తప్పకుండా. మరి ఆయన మరి చక్కటి మరి ఎందుకంటే చెట్టు బజ్జీలు అందరూ మనోభావం సంబంధించిన విషయం మీరు ఈ సభావేదికగా మీరు ఆ మాట ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే మరి గుత్తుల సాయి గారు కుడిపూడి మన ఇది సాల్వాతో చెట్టుబజ్జీల సంఘీల తరపున అందరం కలిపి సాల్వాతో సత్కరిస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.